విజయనగరం నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై మండిపడ్డ వైసీపీ కార్యకర్తలు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌస్ బేగ్, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, సైపుల్లా బేగ్, మారుతీ నాయుడు, అమ్జాద్ ఖాన్, జేఎం భాషా, నవీన్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కాల్వ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పైన అవాకులు చెవాకులు పేలడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెన్నుపోటికి, అసత్యాలకు, అబద్ధాలకు పెంటెంట్ తెలుగుదేశం పార్టీ. ఆయన మా పైన నిన్నెలు మొక్కడం చూసాంటే జనాలు నవ్వుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చంద్రబాబు గారి పిఏ వద్ద 2,000 కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని చెప్పి రిటర్న్లో తెలిపితే ఈనాదంతా మాది కాదు వేరే వాళ్ళదంతా అంటూ కాల్వ శ్రీనివాసులు గారు ఎంత 2,000 కోట్లు కాకపోతే 1,900 కోట్ల 1,800 కోట్ల ఎంత మీరు చెప్పండి. అట్లా చెప్పకుండా మాది అందులో కొంతమంది అంతేగాని మొత్తం మాది కాదంటే ఎంత అనేది చెప్పాలి కదా. ఒకవేళ మీరు కాకపోతే మీ చంద్రబాబు కానీ చిన్నబాబు కానీ వచ్చి ఆయనకైనా చెప్పమనండి. అట్లా కాకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి పైన, మా పార్టీ పైన అసత్యాలు మీరు చెప్తారు. గతంలో బీజేపీతో వెళ్తామని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారాన్ని పెట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ ఎన్నికలు 2014 వస్తానే తెలుగు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని అసత్య ప్రచారం చేసి నిన్న దినంన ఢిల్లీకి పోయి ప్రధానమంత్రితో, తర్వాత అమిత్ షా గారితో, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ గారితో అందరితో కలిసి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిధుల గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి, విభజన హామీల గురించి చర్చించి మాకు తొందరగా ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి అని రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని రావడం జరిగింది. కానీ మీకు వచ్చి చెప్పాలా అనడం ఎంతవరకు సమయం మీకా చెప్పాలి ప్రజలకు. ఆల్రెడీ ప్రజలకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నారంటే పోలవరం నిధుల కోసము, రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం నిధుల కోసము, ప్రత్యేక హోదా కోసం అని చెప్పి. కాబట్టి మీరు ఇంకొకసారి మా అధినాయకుడి పైన మాట్లాడే అర్హత కానీ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే ప్రజలే మీకు తరిగి తరిగి కొట్టే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మసలుకోండి అని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ చెప్తున్నాం. అసత్యాల పునాదుల పైన చంద్రబాబు గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. 2010 నవంబర్ 29 జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011 సొంత పార్టీ స్థాపించుకొని ఆ పార్టీ గుర్తుపైన ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా కలిసి ఎన్నిక అయినంతరం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసిపోతారని చెప్పి విస్తృతమైన దుష్ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ రోజు విఘ్నుల నుండి కడప, పులివెందుల ఓటర్లందరూ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి 5,45,000 మెజార్టీ, అదేవిధంగా విజయమ్మ గారికి పులివెందుల ఎమ్మెల్యేగా 85,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి తదనంతరం 2014 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలు పోవడం జరిగింది. ఆ ఎన్నికల పోతూ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ వీళ్ళిద్దరూ కలిసిపోతారని చెప్పి 2014 ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి మరి అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2018 తెలుగు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి తెలంగాణ రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని ఎన్నికలు పోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ రకంగా ఒక్కొక్క రోజు వరకు మాట్లాడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జనరంజకమైన పాలన సాగిస్తా అంటే ప్రజలందరి నుంచి పెద్ద ఎత్తున మద్దతు జగన్మోహన్ నాయకత్వం వస్తా ఉంటే మరి అది జీర్ణించుకో